ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అరవై తొమ్మిది పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుకు పరిమితమైంది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ వార్నర్ బెయిన్స్టో చల్రైకి ఆడటంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగులు చేసింది కెప్టెన్ వార్నర్ బెయిస్టోలు ఇద్దరు క్రీజులో ఉన్నంత సేపు చల్రైకి బెయిర్ బెయిర్స్ట్రో అయితే బౌలర్లను ఆటాడుకున్నాడు సిక్సర్లు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు మరోవైపు వార్నర్ కూడా దాటిగా ఆడాడు ఇద్దరు కలిసి తొలి వికెట్ కు నూట అరవై పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు చివరికి రవి బిష్ణోయ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు నలభై మంత్రుల్లో ఐదు ఫోర్లు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చేసిన వార్నర్ మాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మూడో బంత్కి సెంచరీకి చేరువుగా ఉన్న బెయిర్స్టోను కూడా బిష్నోయ్ దెబ్బగొట్టాడు యాభై ఐదు మంతుల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో బెయిర్స్టో తొంభై ఏడు పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు వీరిద్దరూ క్రీజీలో ఉన్నంత వరకు స్కోరు రెండు వందల ఇరవై దాటుతుందని అభిమానులు భావించారు అయితే వీరి భాగస్వామ్యం విడిపోయిన తర్వాత వికెట్లు టపాటపా రాలిపోవడంతో స్కోరు వేగం నెమ్మదించింది తర్వాత వచ్చిన అందరూ బ్యాట్స్మెన్స్ విఫలం కావడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు మాత్రమే చేసింది అనంతరం రెండు వందల రెండు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ లక్ష్య ఛేదనలో తడబడింది పదహారు పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకే కుప్పగోలు ఉంది కేఎల్ రాహుల్ పదకొండు తన పేలవ ఫామ్ను కొనసాగిస్తుండగా మయం అగ్రవాల్ తొమ్మిది రన్స్ కొట్టాడు లేని రన్కు పోయి వికెట్ సమర్పించుకున్నాడు నికోలస్ పూరన్ మాత్రం బాగానే పోరాడాడు పూరన్ పూనకం వచ్చినట్లుగా ఫోర్లు సిక్సర్లు బాత్తుంటే హైదరాబాద్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు ముప్పై ఏడు బంతులు ఆడిన పూరన్ ఐదు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై ఏడు పరుగులు చేశాడు అయితే సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో అతని మెరుపులు వృధా అయ్యాయి పంజాబ్ బ్యాట్స్మెన్లలో ముగ్గురు డకౌట్ కాగా ఐదుగు ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు తొంభై ఏడు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సన్ ఓపెనర్ ఓపెనర్ బెరిస్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది